హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి మెలోడీస్ ఈరోజు మనం వీడియోలో డైలీ లైఫ్లో మనం ఫేస్ చేసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనమే ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు రండి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం కత్తెల్ని చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం అలాంటప్పుడు కత్తెర షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటప్పుడు మనకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఏదైనా కట్ చేయాలంటే ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టీల్ స్క్రబ్బర్ని కత్తెరతో ఇలా కట్ చేస్తూ ఉంటే దానికి కొంచెం షార్ప్నెస్ అనేది యాడ్ అవుతుంది ఈ టిప్ అనేది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి నెక్స్ట్ ఏంటంటే కత్తెరిని షార్ప్ చేయడానికి మరొక పద్ధతి అండి మనం వేసుకునే మట్టి గాజులు ఉంటాయి కదా ఆ మట్టి గాజుల్ని కత్తెరతో ఇలా కట్ చేస్తున్నట్లు చేయడం వల్ల కత్తెర అనేది షార్ప్నెస్ అవుతుందండి ఈ టిప్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఏంటంటే మనం తాళం కప్ప యూస్ చేస్తాం కదండి లాక్ అనేది మనం తడిచినప్పుడు కానీ వర్షాకాలంలో కానీ టైట్ అయిపోయి మనం యూజ్ చేయడానికి ఫ్రీగా తిరగదండి ఇది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ తాళం కీస్కు కీస్ ఉంటాయి కదండి ఈ కీస్కి మనం విక్స్ కానీ లేదంటే మీ దగ్గర వ్యాజ్ పెట్రోలియం జల్లి ఉంటే అది కూడా అప్లై చేసి చూడండి అండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇక్కడ విక్స్ని అప్లై చేస్తున్నాను అలా చేయడం వల్ల తాళం అనేది ఫ్రీగా వస్తుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా మెజరింగ్ టేప్ ఉంటుంది కదండి ఈ మెజరింగ్ టేప్ అనేది మనం ఏదైనా బాక్స్లో వేసినప్పుడు లూజ్ అయిపోయి అస్తవ్యస్తంగా పడిపోయి అది కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోలో ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టండి ఇలా పెట్టడం వల్ల అది ఒక ఆర్డర్లో ఉంటుంది దీనివల్ల మనం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు ఎడా పెడా వచ్చేయదు ఇలా చేయడం వల్ల అది తెగిపోతుంది అనే ప్రాబ్లంని కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ లబరి బ్యాండ్తో దాన్ని లాక్ చేసేస్తే చక్కగా కదలకుండా ఒక ఆర్డర్లో ఉండిపోతుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైకే నాకెంతో అప్రిషియేషన్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఆడవారందరూ ఇలాంటి పౌచెస్ వాడుతూనే ఉంటారండి ఈ పౌచెస్ కొంచెం ఫ్రీగా అనేది మూవ్ అవ్వకుండా కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలా ఫ్రీగా మూవ్ అవ్వనప్పుడు జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఈ టిప్ ఒకటి పాటించి చూడండి మన దగ్గర విక్స్ వేపరబ్ ఉంటే దానిని తీసుకుని ఈ పౌచ్కి జిప్ దగ్గర అప్లై చేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్ దగ్గర అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత మీ దగ్గర వ్యాస్ లైన్ పెట్రోలియం జల్లీ ఉన్నా కానీ దాన్ని కూడా వాడొచ్చండి నేనైతే ఇక్కడ నా దగ్గర అయితే విక్స్ వ్యాపారం ఉంది దాన్ని వాడుతున్నాను ఇది ఇలా అప్లై చేసిన తర్వాత జిప్ని కొన్నిసార్లు ఒక నాలుగైదు సార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల దానికి కొంచెం మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం మిషన్ బాక్స్లో మిషన్ నీడిల్స్ని కానీ మనం హ్యాండ్ నీడిల్స్ని కానీ అలా పెట్టేస్తూ ఉంటామండి అలాంటప్పుడు నీడిల్స్ని వెతకాలంటే తొందరగా మనకి దొరకవు ఒక్కొక్కసారి మనకు దొరకవు అలాగే ఒక్కొక్కసారి వెతుకుతున్నప్పుడు కూడా చేతికి గుచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అలా కాకుండా ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి మనకి నీడిల్స్ అనేవి వెంటనే చేతికి అందుబాటులో ఉంటాయండి ఒక ఖాళీ పెన్నుని తీసుకుని క్యాప్ని తీసేసేయండి క్యాప్ని తీసేసి దాన్ని ఓపెన్ చేసి ఈ నీడిల్స్ అనేవి ఆ పెన్నులో వేయండి పెన్నులో వేసి మళ్ళీ దానిని క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసి క్యాప్ పెట్టేసి దీనిని మిషన్ బాక్స్లో కానీ లేకపోతే మనం థ్రెడ్స్ ఎక్కడైనా పెట్టుకునే వాటిలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది మనకి వెంటనే కనిపిస్తూ ఉంటుంది చేతికి అందుబాటులో కూడా ఉంటాయి ఇవి మళ్ళీ ఓపెన్ చేసి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి క్యాప్ తీసి జస్ట్ దానిని ఇలా ఉంచితే నీడిల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి అలాగే మళ్ళీ ఇవంతా ఓపెన్ చేసి మళ్ళీ అందులో వేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకి కావాల్సిన తీసుకోవచ్చు చక్కగా ఇవి చేతికి గుచ్చుకుంటాయనే బాధ కూడా ఉండదు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఖాళీ పెన్ను అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది ఒక్కొక్కసారి మనం మిషన్ కుట్టేటప్పుడు మిషన్కున్న నీడిల్ అనేది దార పోగుళ్ళు లాగేస్తూ ఉంటుంది ఆ డ్రెస్ ముడుచుకుపోయి దారం లాగేసి డ్రెస్ అంతా పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి ఒక పేపరు స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని మిషన్కి థ్రెడ్ లేకుండా బార్బిన్ కూడా తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల నీడిలు అనేది షార్ప్ అయ్యి చక్కగా మిషన్ కుట్ అనేది మనకి బాగా పడుతుంది అలా దార పోగులు రాకుండా ఉంటాయి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి